బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మమ్మకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మను సజీవు లెక్కలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి మరి ఈ సమయాన్ని మాకిచ్చి మీ మాటలు వినిపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలో తండ్రి మరి మీ సత్యమైనటువంటి మాటలను గ్రహించేటటువంటి మంచి మనసును తండ్రి మాకు దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ శుభాభివందనాలు. నాతోటి దైవ సేవకులకు క్రీస్తు పేర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లోక మెరుగని క్రీస్తు జనన మరణాల రహస్యం అనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి మరి ఈ కూడికలలోనే క్రీస్తు అసలు ఎవరు, ఆయన జననం యొక్క రహస్యమేంటి, ఆయన మరణం యొక్క రహస్యమేంటి, క్రైస్తవులుగా మనం తెలుసుకోవలసిన బాధ్యత ఉంది, ప్రపంచానికి వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కనుక మరి అన్నగారు రెండు రోజులుగా మరి ఈ సంగతుల గురించి మనం చెప్పుకుంటే బాగుంటుంది అని సబ్జెక్టు అన్నగారే ముందుగానే డిక్లేర్ చేశారు. మరి దాని గురించే చక్కగా ఆలోచన చేద్దామని ఈ రెండు రోజుల సభలకు మరి రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కొన్ని పేర్లు ఉన్నాయండి. అమ్మా, మీ అందరికీ కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. నా పేరు రవి, మీకు కూడా ఒక్కొక్క పేరు అనేది ఉంది, ఉందా? ప్రపంచంలోని సుమారుగా 800 కోట్ల మందికి పైగా మనుషులు ఈరోజు భూమి మీద ఉన్నారండి. మనుషులలోని ఉన్నటువంటి పేర్లు, ఒక పేరు మరొకరికి కూడా పెట్టబడుతుంది. రవి అనే పేరు నాకు ఒక్కడికే ఉండాలని రూల్ ఏమి లేదు, మీలో చాలామందికి ఉండవచ్చు. అలానే మీ పేర్లు కూడా మరొకరికి పెట్టడం అనేది జరగవచ్చు. అయితే ప్రపంచంలోని ఉన్నటువంటి మనుషులైనటువంటి మనందరికీ పేర్లతో పాటుగా మనకి ఒక పని అనేది కూడా ఉందండి. ఆ పనిని బట్టి మనకి ఒక డెసిగ్నేషన్, ఒక టైటిల్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాను కాబట్టి నాకు ఒక టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు, ఆ పనిని బట్టి మీకు ఒక టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి అనేది పేరా లేకపోతే పదవా చెప్పండి? అది పదవి, అది పేరు కాదు. ప్రధానమంత్రి అనేది ఉంది, అదేంటిది? అది పేరా లేకపోతే పదవా? పదవి, అది ఒక అథారిటీ, ఏ పొజిషన్ ఆఫ్ అథారిటీ అని అంటాం. అలానే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా కొన్ని పదవులు ఉన్నాయి, లేకపోతే కొంత అథారిటీలు అనేవి ఉన్నాయి. ప్రపంచంలోని ఒక అథారిటీ అనేది ఉందండి, ఒక టైటిల్ అనేది ఉంది. క్రైస్తవు అనేటటువంటిది పేరు కాదు మీరు అనుకున్నట్టుగా. చాలామంది క్రైస్తవులకు కూడా తెలియనటువంటి నిజం ఇది, క్రీస్తు అనేది పేరు కాదు. అమ్మా, మీకు తెలుసా ఈ సంగతి? క్రీస్తు అనేది పేరు అని అనుకుంటున్నాము, క్రీస్తు అనేది పేరు కాదు. క్రీస్తు అనేది, క్రైస్ట్ అనేది, ఇట్ ఈజ్ ఎ టైటిల్ గివెన్ టు ఎ పర్సన్ విచ్ రిప్రజెంట్స్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ. అది ఒక అధికారాన్ని సూచిస్తూ ఉంది, అది ఒక అధికారాన్ని సూచించేటటువంటి ఒక పదవి. అది క్రైస్తు లేదా క్రీస్తు, క్రైస్ట్ అంటారు ఇంగ్లీష్లో. క్రీస్తు అనేది ఒక ఏంటిది, ఒక అధికారాన్ని సూచించేది. మరి ప్రపంచంలోని క్రీస్తు అనేటటువంటి ఈ అధికారం ఎంతమందికి ఉంటుంది అంటే ప్రపంచంలో ఒక్కడికే ఉండాలి. ప్రపంచంలో ఎంతమందికి ఉండాలి? ఒక్కడికే ఉండాలి. ఆ ఒక్కడు ఎవరు అనేది మనం గ్రహించాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే మేము కూడా క్రీస్తులమే అని చెప్పేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. కనుకనే అసలు క్రీస్తు యొక్క జననం ఏంటి, క్రీస్తు యొక్క మరణం ఏంటి, క్రీస్తు అంటే ఏంటి అనే మాటకు అర్థం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే, క్రీస్తు అనే మాట ఏమని చెప్పాను మీకు, క్రీస్తు అనేది పేరు కాదు. క్రీస్తు అనేది ఏంటిది? అది ఒక
అధికారాన్ని సూచిస్తూ ఉంది, అది ఒక పదవిని సూచిస్తూ ఉంది. ఇక్కడ ఈ అధికారి లేదా క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి అని కొత్త నిబంధన గ్రంథంలోని ఒక సంగతి రాయబడిందండి. ఈ మాటకు అర్థం ఏంటి అనే మాట ఒక వచనం చూద్దామండి. మత్తయి సువార్త 16:16 చూద్దాం ప్రియమైన వారలారా. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. క్రీస్తు అన్న దగ్గర మీ బైబిల్లో 1 అని రాసిందండి. మీ బైబిల్లో ఉందా లేదమ్మా? మళ్ళీ ఒకసారి చూడండి. అక్కడ క్రీస్తు అన్న దగ్గర 1 అని కింద ఏమి రాయబడింది చూడండి. క్రీస్తు అను శబ్దమునకు ఏంటిదంట అర్థం? అభిషిక్తుడు. వెరీ గుడ్. ఏంటిది అర్థం? అభిషిక్తుడు. క్రీస్తు అంటే చెప్పండి ఇప్పుడు, అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అభిషేకం పొందినవాడు అని అర్థం అండి. అభిషిక్తుడు అనే మాట కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దాన్ని క్రీస్తు అని అన్నారు. పాత నిబంధన కాలంలో వచ్చేసరికి అభిషిక్తుడు అనే మాటను ఏమన్నారో దానియేలు గ్రంథంలో చూద్దామండి. దానియేలు గారు ప్రార్థన చేశారు దేవునికి. అయ్యా, మరి యిర్మీయా ద్వారా మమ్మల్ని ఆల్రెడీ ఈ బానిసత్వంలోకి పంపించావు, 70 బానిసత్వంలో ఉంటారు అని చెప్పారు కదా. ఆ 70 ముగిసిపోయింది దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా. మేము ఎంతకాలం ఈ బానిసత్వంలో ఉండాలి? ఇదిగో మా పితరులందరూ నీ ఎడల పాపం చేశారు, ప్రవక్తల మాటలను ధిక్కరించారు, కనుక దయతోని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో దేవా అని ఆయన మొరపెడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో 70 బానిసత్వ కాలం, ఆ కాలం ముగిసిపోయింది దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు గాబ్రియేలు దేవదూత, మీ అందరికీ తెలుసు కదమ్మా ఈ దేవదూత పేరు. ఎవరు ఈ దేవదూత? గబ్రియేలు అనేటటువంటి దేవదూత దానియేలుకు ప్రత్యక్షమై దానియేలుతో ఒక మాట చెబుతుందండి. 9 దానియేలు గ్రంథము 9:24 నుండి చూద్దామండి. 24 నుండి అభిషిక్తుడు అని చదివాం. క్రీస్తు అనే మాటకు అర్థం చెప్పండి అందరూ. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటిది? అభిషిక్తుడు, అభిషేకము పొందినవాడు అని అర్థం. ఆ అభిషిక్తుడు గురించి చెబుతున్నారండి పాత నిబంధన గ్రంథంలోని 24 దానియేలు గ్రంథం 9:24. 9:24. ఈ అభిషిక్తుడు ఎవరు అని జాగ్రత్తగా గమనిస్తే, తిరుగుబాటును మాన్పుటకును, రెండోది పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 విధించబడెను. ఎంత టైము? 70. వారానికి ఎన్ని రోజులు? మాకెందుకండి అని అంటారా? ఎన్ని రోజులు? 7. 70 ఎన్ని రోజులు అమ్మా? 70 వారానికి 7. 70 × 7 = 49. ఓకేనా? 490 మొత్తం 70 ఎంత టైము? ఆయన చెబుతున్నాడండి, దర్శనంలో వచ్చేసేసి భవిష్యత్తులో జరగబోయే సంగతిని ఎవరికి వినిపిస్తున్నాడు? దానియేలుకు ముందుగానే వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో 70 పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయటం కోసం, దోషానికి ప్రాయశ్చిత్తం చేయటం కోసం, నీ ప్రజలకు అతి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని అభిషేకించటం కోసం 70 సమయం అనేది ప్రైవి నీకు విధించబడింది అని నెక్స్ట్ వచనంలో అంటున్నారండి. ఒక మంచి మాట చెబుతున్నారండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, మరలా చదువుదామే 25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు. వెరీ గుడ్. మనకు పాయింట్ కావాల్సిన పాయింట్ దొరికింది. అభిషిక్తుడగు అధిపతి అన్న దగ్గర కూడా ఒక నెంబర్ ఉందమ్మా, ఉందా? అభిషిక్తుడగు అధిపతి ఎవరో రాబోతూ ఉన్నారంట. ఆ రాబోతున్న సంగతి
దానియేలు ఆల్రెడీ సమయం గురించి చెబుతున్నారండి. దీని గురించి నేను మరలా చెబుతాను మీకు. 70 వారాలు 3 పార్ట్లుగా విడగొట్టారు. అందులోని 7 వారాలు ఒక సమయాన్ని, 62 వారాలు మరొక సమయాన్ని, మరొక వారం, మొత్తం 70 వారాల సమయం. అంటే ఏంటి దాని యొక్క రహస్యం ఏంటి అనేది తర్వాత మనం ఆలోచిద్దాం. వీలైతే రేపు సాయంత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అభిషిక్తుడకు అధిపతి అనే ఆయన ఒక ఆయన వస్తాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అభిషిక్తుడు అగు అధిపతి అన్న దగ్గర 1 అని ఉందండి మీ బైబిల్లో. అక్కడ కూడా ఏమి రాయబడింది చూడండి, అమ్మా మెస్సియా అని అర్థం. ఏంటిదమ్మా అర్థం ఇప్పుడు చెప్పండి మీరు. క్రీస్తు అని కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడిన హీబ్రూ భాష అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి మెస్సయ్య అన్న అర్థం ఒకటే. అది అర్థం ఏంటిది? అభిషిక్తుడు. అందరు చెప్పండి, అభిషిక్తుడు. క్రీస్తు అనే మాట చెప్పినా లేకపోతే మెస్సయ్య అని చెప్పినా వీటి అర్థం అభిషిక్తుడు. అభిషిక్తుడు అని అంటే అభిషేకం పొందినవాడు, లేకపోతే మన రెగ్యులర్ వాడుక భాషలో చెప్పాలి అంటే దీన్నే రాజు అని అంటామండి. ఏమంటాం? రాజు అని అర్థం. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే అభిషేకం అనేది పాత నిబంధన గ్రంథాలలోనే అభిషేకం అనేది చాలామంది రాజులకు జరిగిందండి, చాలామంది ప్రొఫెట్స్కు కూడా జరిగింది, ప్రవక్తలకు కూడా జరిగింది. అభిషేకం జరిగేటప్పుడు ఒక సంగతిని వాళ్ళు ఎప్పుడు కూడా ఫాలో చేసేది, వాళ్ళు ఒక నియమాన్ని పాటించేది. అభిషేకం చేసేటప్పుడు ఏం చేసేదంటే, మీ అందరికీ తెలుసు ఇజ్రాయేలీలలో మొదటి రాజు ఉన్నారండి, ఆ రాజు పేరు ఏం పేరు అని అంటే సౌలు మహారాజు. ఏం పేరమ్మా? సౌలు మహారాజు. సౌలు మహారాజు అంతకుముందు రాజు కాదు, అంతకుముందు సామాన్యుడు. అందరి జనంలో అతను కూడా ఒక సామాన్యుడు. ఇప్పటికీ మరి అంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే, అంతకుముందు సామాన్యుడు, ఇప్పుడు ఒక రాజు. ఇప్పుడు ఒక రాజు, ఇప్పుడు ఒక అధికారం అతనికి ఇవ్వబడింది. అంతకుముందు అతను ఒక సామాన్యుడు, ఇప్పుడు ఈ అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఎవరి మీద ఇచ్చారు? ఇజ్రాయేలీల మీద ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇదిగో నువ్వు ఒక రాజువి అని చెప్పడానికి, ఒక అధికారాన్ని సూచించడం కోసం. ఆ రోజుల్లో జరిగే సంగతి ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ఏం చేసేదంటే, ప్రవక్తలో ఒక నూనె ఉంటుంది కదమ్మా, ఆయిల్, తైలము అని అంటాం. ఈ ఆయిల్ని ఏం చేసిందంటే ఒక కొమ్ములో పోసుకొని ఒక తైలం బుడ్డి అని అంటాం. ఆ తైలాన్ని లేకపోతే ఆయిల్ని ఒక బుడ్డిలో పోసుకొని దేవుడు ఎవరికైతే అధికారాన్ని ఇచ్చారో వాళ్ళ తల మీద ఆయిల్ని గుమ్మరించేదండి. ఏం చేసేదమ్మా? ఈ నూనెను తీసుకుపోయి ఏం చేసేది? ఒక వ్యక్తి తల మీద పోస్తే దాని అర్థం ఏంటి అని అంటే ఇతను అభిషేకించబడినవాడు. ఇతను ఏం చేయబడినవాడు? అభిషేకించబడినవాడు. అభిషేకించబడినవాడు అంటే అర్థం ఏంటిది? ఇతనికి ఒక ప్రత్యేకమైన అధికారం ఇవ్వబడింది. దేవుని వలన ఒక అధికారం ఇతనికి ఇవ్వబడింది. అభిషేకం పొందాడు కనుక ఇతను రాజు. సమయలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, సమయలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో కనుక జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక మంచి మాట రాయబడిందండి సౌలు గురించి. సమయలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, అప్పుడు సమూయేలు అనే ఒక ప్రవక్త తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు, తన స్వాస్థ్యం మీద ఈరోజు నుండి నీకు అధికారం ఇవ్వబడింది, నువ్వు ఒక అధిపతివి, ఇజ్రాయేలీలను కొంతకాలం పరిపాలించడం కోసం ఉంచబడినటువంటి ఒక అధిపతివి. ఈ అధికారం ఎంతకాలం ఉంది అని అంటే కొంతకాలం ఉందండి, కొంతకాలమే ఉంది. ఈ అధికారి చనిపోయాడు, అతని కాలంలో ఒక తప్పు చేసేసాడు, తప్పు చేయటం వల్ల దేవుడు కోపపడ్డాడు. కోపపడిన తరువాత అతని రాజ్యం అనేది అతని నుంచి వెళ్ళిపోయింది. ఇతని స్థానంలోకి మరొక వ్యక్తిని తీసుకురావటం కోసం సమూయేలుకు దేవుడు ఆజ్ఞించాడు. బాబో ఈ అధిపతికి మనం అవకాశం ఇచ్చేసాము, అతన్ని అభిషేకించాను నేను, అధికారం ఇచ్చాను నేను, రాజుగా ప్రకటించాను, కానీ నిలుపుకోలేకపోయాడు కాబట్టి అతని రాజ్యాన్ని కొట్టివేశాయి, ఇతని స్థానంలోకి మరొకరిని తీసుకొని రా అనగానే సమూయేలు ఏడుస్తూ కూర్చున్నాడండి. ఎంతకాలం ఏడుస్తావు బాబు? కొమ్ము తీసేసేయి, ఆ బుడ్డి తీసేసేయి, ఆ బుడ్డి చేతిలో పట్టుకొని తైలంతో నింపేయి, ఒక ప్రాంతానికి వెళ్ళు. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత నేను ఒక వ్యక్తిని చూపిస్తాను అని అనగానే ఒక ప్రాంతానికి వచ్చాడు, ఒక కుటుంబంలోనికి వచ్చాడు. ఆ కుటుంబమే యెషయా కుటుంబం. ఏ కుటుంబం? యెషయా కుటుంబం.
యెషయా కుటుంబం ఇప్పుడు రాజ్యంలోనే ఉన్నటువంటి రాజుగా సౌలును ధిక్కరించాడు, సౌలును దేవుడు తొలగించాడు, ఇతని స్థానంలో మరొకరికి అభిషేకం జరగాలి. ఇప్పుడు అలా పోయిన వెంటనే రాజుగా ఉండాల్సిన వాడు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఒక బాహుబలిలా కండలు తిరిగి కత్తులు దూసేవాడు అయి ఉండాలి, అవునా? అలా ఈ సమయాలు కూడా ఏం చేశాడంటే, ఆ ఇంట్లోకి రాగానే ఆ పెద్ద కొడుకును చూశాడు, ఏలియాబును చూశాడు. చూసేసి ఖచ్చితంగా యెహోవా ఏర్పరచుకొని వాడు ఇతడే అనుకొని ఆ తైలపు కొమ్మును తీసుకుపోయి అలా పొయ్యాలని అనుకున్నాడు. అనగలోని దేవుడు ఆపు సమయాలు, ఇతను నేను కోరుకున్న వ్యక్తి కాదు, నెక్స్ట్ ఇంకొక వ్యక్తిని రమ్మన్నాడు, మరలా ఇతనేమనుకున్నాడు, నో ఇతని గనక కాదు. అలా ఏడుగురు కొడుకులు వరుసగా మారిపోయారండి. తండ్రిని అడిగారు, బాబు నీకు ఎంతమంది పిల్లలు అని అంటే, నాకు మొత్తం 8 మంది అండి, 7 కుమారులు ఇక్కడున్నారు, ఈ 7 ఒక్కడు కూడా సెలెక్ట్ కాలేదు అని అంటే, నాకు ఆశ్చర్యంగా ఉంది రాజుగా సెలెక్ట్ కాలేదంటే. కొద్దిగా గొప్ప యుద్ధం గురించి తెలిసిన వాళ్ళు వీరే, కానీ ఇంకొకడు కూడా ఉన్నాడండి, వాడు గొర్రెల కాపరండి అని అన్నారు. ఆ గొర్రెల కాపరు ఎవరు? దావీదు. ఆ దావీదును ఎప్పుడైతే కపురు పంపించి అరణ్యంలో ఉన్నటువంటి గొర్రెల కాస్తున్నటువంటి కాపరిగా ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చారో దేవుడు వెంటనే చెప్పాడండి, ఇతనే నేను కోరుకున్నటువంటి వ్యక్తి, కాబట్టి నీ తైలపు బుడ్డిని తీసి అతని తలపైన గుమ్మరించి అతన్ని ఏం చేయాలి ఇప్పుడు? అభిషేకం. మనకు ఒక పాయింట్ మాత్రం బాగా అర్థమవుతుంది ప్రియమైన వారు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడు అంటే హీబ్రూ భాషలో అది మెస్సయ్యా, మెస్సయ్యా లేకపోతే క్రీస్తు అని అంటే అభిషిక్తుడు, అభిషేకం పొందినవాడు, అనగా ఒక రాజు, ఒక అధికారాన్ని పొందినవాడు. ఇప్పుడు ఎంతోమంది అభిషేకం పొందినవారు ఉన్నారండి. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. ఒక అధికారిని, అభిషిక్తుడైన అధిపతిని గుర్తించాలి అని అంటే ఏం జరగాలి? అతని తల మీద నూనె పోయాలి. ఏం గుర్తించాలి? అతని తల మీద ఏం చేయాలి? నూనె పోయాలి. ఫస్ట్ గుర్తుంచుకోండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, తర్వాత ఒక గాడిద మీదను కూడా ఎక్కించి తెప్పాలి. అర్థమవుతుందమ్మా? మొదటిది ఏంటి? అది నూనె పోయాలి. ఎక్కడ? కాళ్ళ మీద కాదు, ఎక్కడ? తల మీద. రెండోది గాడిద మీద ఎక్కించి తెప్పాలి. ఏమంటే గాడిద మీద ఎక్కడం అంటే మనకి ఇష్టమా? ఇష్టం లేదా? ఎవరన్నా ఎక్కుతారా? ఎవరో ఎక్కం. కానీ ఆ రోజులలో కల్చర్ ఏంటో తెలుసా? ఒక అభిషిక్తుడు అని చెప్పాలి అని అంటే రెండవ సూచన ఏంటిది అనమాట? అది గాడిద మీద ఎక్కించి అక్కడ ఊరేగించి జనులందరి ఎదుట ఇతను దేవుని వలన అభిషేకం పొందినవాడు అని ప్రకటించేవారు. ప్రియమైన వారు, ఇప్పుడు మనం గమనిస్తే చాలామంది అధిపతులు కనపడుతున్నారండి. ఇప్పుడు ఈ అందరిలోకెల్లా క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి అంటే అభిషిక్తుడే. మరి అలాంటి సౌలు కూడా అభిషిక్తుడే, దావీదు కూడా అభిషిక్తుడే. అలానే ఈ అభిషిక్తుడు ప్రపంచంలో అందరూ ఎదురు చూసేటటువంటి ఆ క్రీస్తుకు సమానం అని అంటే ఈ అభిషిక్తులు వేరు, ఆ అభిషిక్తుడు వేరు. ప్రియమైన వారు, అసలు క్రీస్తు లేకపోతే మెస్సయ్యా అనేటటువంటి ఈ మహానుభావుడు ఎవరు, ఎందుకు రావాల్సి వచ్చింది ఈ భూమి మీద, అతని జననం వెనక రహస్యం ఏంటి, అతను జననం ఎందుకు జరిగింది, ఆ జననం తర్వాత అతని మరణం ఈ ప్రపంచానికి అవసరమా, అసలు నిజంగానే అతను మరణించాడా, అతని మరణం నిజంగా అవసరమా ప్రపంచానికి, ఏ అతని మరణం లేకుండా ప్రపంచం అనేది ముందుకు కొనసాగదా అనే ప్రశ్నలు మనకు వస్తే, ప్రియమైన వారు, అద్భుతమైనటువంటి సంగతులు మనకు జీవగ్రంథంలో నుంచి అనేకమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు అండి. ఈరోజు కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు మనం జాగ్రత్తగా గమనిస్తే, మీ అందరికీ తెలుసు దేవుడు 6 మహాదినాల కష్టాన్ని దేవుడు చేసి ఈ అనంతమైన ప్రకృతిని కలిగించి ఆయన కష్టాన్ని ఈ ప్రకృతిలో పెట్టాడు. ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద, ఆయన బిడ్డలుగా ఆదామును ముందుగా దేవుడు ప్రవేశపెట్టాడు. మనందరికీ తెలిసినటువంటి సంగతి అమ్మా, అవునా కదా? ఆదాము వచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి అతనికి ఏం కావాలి? ఇప్పుడు సాటి అయిన సహాయం కావాలి. కాబట్టి వెంటనే ఎవరు వచ్చారు? అమ్మగారు వచ్చేసారు. అమ్మగారి పేరు అమ్మా, అమ్మగారి పేరు అవ్వమ్మ. ఇద్దరు బాగున్నారు, పెళ్ళైపోయింది, ఊరేగింపు అయిపోయింది, అంతా కూడా చక్కగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలోనే దేవుడు ఒక అపారమైన నమ్మకంతోనే వీరి మధ్యలోనికి సాతానును కూడా దేవుడు విడిచిపెట్టాడండి. ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు, నా పిల్లలు కాబట్టి నా మాట వింటారు, నా మాట వింటారు కనుక నా పిల్లలు నా మాట వింటారు, ఈ సాతానును నా బిడ్డల కాళ్ళతో తొక్కించాలి అన్న దేవుని ఆలోచనలతోని సాతానుకు అవకాశం ఇవ్వటం జరిగింది.
కానీ అపవాది తనకున్నటువంటి కుయుక్తులతోని అవ్వను లోపరుచుకుంది. ఈ సంగతి కూడా మనందరికీ తెలుసు. లోపరుచుకుంది, తినవద్దన్న పండును తినేలా చేసేసిందండి. తినవద్దన్న పండును తినేలా చేసిన మరుక్షణం దేవుడు ఆ రోజున అభిషిక్తుడైన ఒక అధిపతి భూమి మీదకి రాబోతున్నాడు. ఇదిగో పాపము చేశారు, పాపము చేయటం వలన మీకు నాకు మధ్య బంధం అనేది తెగిపోయింది. పరిశుద్ధుడు దేవుడు పాపాత్ముడు అయిపోయారు మనుషులు. కాబట్టి పాపాత్ములకు పరిశుద్ధులతో, పరిశుద్ధుడైన దేవునితో సంబంధం అనేది తెగిపోయింది. దేవునితో కలిసి ఉండేటటువంటి భాగ్యం తెగిపోయింది. పరలోకానికి భూలోకానికి మార్గం అనేది తెగిపోయింది ప్రియమైన వారు. అలాంటప్పుడు దేవుడు అదే రోజున ఒక ప్రణాళికను ప్రకటించారండి. ఒక అభిషిక్తుడైన రాజు, ఒక అభిషిక్తుడైన అధిపతి స్త్రీ కడుపున పుట్టబోతూ ఉన్నాడు. సాతానును కాళ్లతోని తొక్కగలిగిన వాడు అని అన్నాడండి. ఆదికాండం 3:13 కనుక జాగ్రత్తగా చూస్తే, ఆదికాండము 3:13 14 చూద్దాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంతకుముందుకి సర్పానికి కడుపుతో ప్రాకే అలవాటు లేదు. అది కూడా జంతువులతో, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో మనకు తెలియదు కానీ నడిచేది అది. కానీ ఎప్పటి నుంచి, ఏ రోజైతే పండు తినేలాగా సాతానుడు సర్పంలో దూరి అలా అవ్వను మోసగించారో ఆ రోజు నుంచి భూమి మీద ప్రాకేటట్టుగా దాని రూపం మార్చబడింది. ఆ రోజు చెబుతున్నారండి 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. నెక్స్ట్, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న దగ్గర కూడా నెంబర్ వేసింది చూడండి అండి. మీ దగ్గర అది అన్న దగ్గర ఏముందండి? ఆయన ఒక అధిపతి రాబోతున్నాడు స్త్రీ కడుపులో నుంచి. తల మీద ఇప్పుడు బాగా గమనిస్తే స్త్రీ గర్భం నుండి వచ్చినటువంటి సంతానం సర్పమైనటువంటి సాతానుని ఏం చేయాలా? తల మీద త్రొక్కేయాల. త్రొక్కితే సాతానుడు, లేకపోతే ఈ సర్పం అనేది చచ్చిపోద్ది. ఒకళ్ళు తొక్కకపోతే, తల మీద తొక్కితే, అమ్మా తల మీద తొక్కితే అది చచ్చింది. ఒకవేళ కనుక తోక మీద తొక్కితే, మీరు పామును తొక్కారు ఎప్పుడన్నా? ఏమా తొక్కుదాం అనుకుంటున్నారా? కామన్గా కొంచెం బరువు ఉండి తలకాయ మీద తొక్కేశారు అనుకోండి, బరువు ఎక్కువ ఉండి కనుక తొక్కేస్తే ఏమైపోద్ది? నువ్వు తొక్కేటటువంటి బలాన్ని బట్టి అది చితికిపోయింది అనుకో, నువ్వు లక్కీ ఫెలో. అది చితికిపోయింది అనుకో, తల చితికిందనుకో, నీకు నువ్వు సేఫ్టీలో ఉన్నట్టు. అది చితకలేదనుకో, అప్పుడు ఆటోమేటిక్గా దాని కాటుకు, దాని విషానికి నువ్వు బలైపోతావు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు స్త్రీ సంతానంలో వచ్చే ఆయన దాని తల మీద త్రొక్కుతాడు. అంటే ఒక ప్లాన్ అనేది ఉంది. ఇది చాలామంది ప్రవచనం అనుకోవటం లేదు ప్రియమైన, ఇది ఒక గొప్ప ప్రవచనం అండి. ఇది ఒక అధిపతి రాబోతూ ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి దానియేలు ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం. దోషం యొక్క ప్రాయశ్చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఒక అభిషిక్తుడైన అధిపతి ఎలాగైతే రాబోతూ ఉన్నాడో, ఆ అభిషిక్తుడైన అధిపతి రాబోతున్నాడు అన్న సంగతిని ఎప్పుడు, ఏ రోజైతే సర్పం మోసగించిందో ఆ రోజునే దీన్ని బయలుపరిచాడు ప్రియమైన వారు. అందులో భాగంగానే ఈ అధిపతి యొక్క డీటెయిల్స్, ఈ అధిపతి యొక్క రాక గురించినటువంటి వివరాలు అనేక సందర్భాలలో ప్రకటించడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము కల్దీయ దేశస్థుడు. ఏ దేశానికి చెందినవాడు? కల్దీయ దేశస్థుడు. మొదటి రోజు ఉన్నటువంటి భూమి మీద మొదటి దినాన ఆదాము అనే వ్యక్తి ఉన్నప్పుడు ఆదాముకు దేవుడు తెలుసు, నిజమైన దేవుడు తెలుసు. అవ్వకు నిజమైన దేవుడు తెలుసు. ఆ తర్వాత వచ్చిన కయ్యూనుకు నిజమైన దేవుడు తెలుసు. హేబేలుకు నిజమైన దేవుడు తెలుసు. ఇలా జనాలు పెరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి దూరం అయిపోయింది ప్రియమైన వారలారా. అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు లోకానికి వచ్చేసారు.
అనబడిన వారు వచ్చేసారు. ఈ మనుషులందరినీ మరలా దేవుని దగ్గరకు చేర్చాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఒక అధిపతి రావాలి. ఆ అధిపతి ఎలా ఉండాలో తెలుసా? ఆ అధిపతి మనుషులలాగా పాపం చేసేవాడై ఉండకూడదు. మనుషుల యొక్క శోధనలను అనుభవించి మనుషులను అర్థం చేసుకునేవాడై ఉండాలి. ఒక ప్రక్క మరొక పక్క దేవుడై ఉండి దేవుడితో పరిశుద్ధమైనటువంటి సాంగత్యం కలిగిన వాడై ఉండాలి. కాబట్టి ఆ మహానుభావుడిని భూమి మీదకి రావాలి, భూమి మీదకు రావాలి. అది కూడా ఎక్కడ రావాలి? ఒక స్త్రీ గర్భంలో నుంచి రావాలి. సాతానును, ఏ సాతానైతే స్త్రీ ద్వారా ప్రపంచాన్ని మోసగించిందో అదే స్త్రీ ద్వారా వచ్చినటువంటి ఒక సంతానం, ఒక కొడుకు ద్వారా, ఒక కుమారుడు ద్వారా అదే సాతానును మరలా చితకు త్రొక్కించాలి. ఇది దేవుని సంకల్పం, ప్రేమైన దేవుని పిల్లల. అందుకోసమే ఒక అభిషిక్తుడైనటువంటి రాజు భూమి మీదకి రావాలి. అందుకోసమే భూమి మీద దేవుడు వెతుకుతూ ఉన్నాడండి. నన్ను నమ్మేవాళ్ళు ఎవరు, నా మాటలు వినేవాళ్ళు ఎవరు, నన్ను గ్రహించేవాళ్ళు ఎవరు అని వెతుకుతూ ఉన్నప్పుడు ఆ రోజులలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక మహానుభావుడు దొరికాడు దేవునికి. ఆ మహానుభావుడు ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకున్నాడు, మీ అందరికీ తెలుసు. దేవుడు అబ్రహామును పిలిచాడు, నాయన ఇదిగో కల్దీయ దేశంలో ఉన్నటువంటి నువ్వు, నిన్ను ఆశీర్వదిస్తాను, ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పగానే ఎక్కడికి అని అనకుండా, ఎక్కడికి అని అడగకుండానే దేవుడు చెప్పినటువంటి ఆ దేశంలోకి అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రేమైన వారలా, అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక విచిత్రమైన మాట అతనితో చెబుతున్నాడండి. చూద్దామండి, ఒక విచిత్రమైనటువంటి మాట చెబుతున్నాడు. 12వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం, 2వ వచనం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఎవరి గురించి చెబుతున్నారండి? అబ్రహాం గురించి చెబితే మనకెందుకండి? అమ్మ మనకు అవసరమా? ఏమండి, ఎవరితో చెబుతున్న మాట ఈ మాట? ఆ రోజు అబ్రహాముతో ఆ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? నిన్ను కూడా ఆశీర్వదించాలనుకున్నాడు, నన్ను కూడా ఆశీర్వదించాలనుకున్నాడండి. ఆ రోజు అబ్రహాము సెలక్షన్ వెనక మన గురించి ఒక ప్రణాళిక ఉంది ప్రేమైన వారిలో. అందుకోసమే ఆ రోజు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నువ్వు నా మాట విన్నావు, నేను చెప్పినటువంటి దేశానికి వచ్చేసావు, నా మాటను నువ్వు పూర్తి నమ్మకంతో నువ్వు నమ్మి ఇక్కడికి వచ్చేసావు, కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనము చేస్తాను అని నీ ద్వారా. నెక్స్ట్ ఒక మంచి మాట అంటున్నారండి, 4వ వచనం, 3వ వచనంలోనే చూద్దాం, 3వ వచనంలోనే, నిన్ను దూషించువాని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు. అండర్లైన్ చేయండి ఆ మాట. అమ్మా, దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ప్రేమైన వారలారా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రహాముతో అన్నాడండి ఆ రోజు. ఎప్పుడంట? నీ యందు భూమి యొక్క సమస్త వంశములు, పల్లెపాడులో ఈరోజు సభలో కూర్చొని ఆవిలిస్తున్నటువంటి మిమ్మల్ని కూడా. అమ్మా, మన గురించి దేవుడు ఆ రోజు అబ్రహాముతో చెప్పాడండి, ఇదిగో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి అబ్రహామా అని అన్నారు. దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఏ రోజైతే అవ్వమను మోసగించిందో ఆ స్త్రీ యొక్క గర్భము గుండా ఒక కుమారుడు భూమి మీదకి రావాలి, సాతానును చితక ద్రొక్కించాలి, మనుషులు చేసినటువంటి ఈ పాపానికి పెనాల్టీ కట్టాలి, ఈ పాపానికి ఈ యొక్క తిరుగుబాటుని మాన్పించి వీళ్ళ పక్షాన ఒక పెనాల్టీ, ఒక ప్రాయశ్చిత్తాన్ని ఆయనే చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రియమైన వారలారా, దేవుని వలన వస్తున్నటువంటి ఒక అధిపతి భూమి మీదకు వస్తున్నాడు. ఆయన ఎవరి వంశంలో నుంచి రాబోతున్నాడు అని అంటే అబ్రహాము వంశంలో రాబోతూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాముతో చెబుతున్నాడు, నీ నామం మూలంగా భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదింపబడతాయి. అతనికి ఒక కొడుకు పుట్టాడండి. ఎంతమంది? ఇద్దరు కొడుకులు పుట్టారు. మొదటి కొడుకు ఇస్మాయిలు, రెండో కొడుకు ఇస్సాకు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారండి. ఎలా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల యొక్క ఆలోచనలో భూమి మీద ఉన్న మనుష్యులను ఆశీర్వదించాలి అని అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది ఇస్సాకు వలననో ఇస్మాయిలు వలననో తీరేది కాదు. ఇస్సాకు చనిపోయాడు, ఇస్మాయిలు చనిపోయారు, కానీ ఒక అధిపతి వాళ్ళ వంశములలో రావాలి. అందుకోసమే అబ్రహామును సెలెక్ట్ చేసుకున్నాడు ప్రియమైన వారరా. అందులో భాగంగానే దేవుడు అబ్రహామును ఒక మాట అడిగాడండి, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిస్తావా అని అంటే ఇస్తానయ్యా, ఎందుకు ఇవ్వను, నేను నువ్వు ఇచ్చిన కుమారుణ్ణి నీకే ఇస్తాను,
వంద సంవత్సరాల ప్రాయంలో నువ్వు ఇచ్చినటువంటి నీ కుమారుని నీకే తిరిగి ఇస్తాను. అయితే తిరిగి ఇవ్వాలి అని అంటే నువ్వు నచ్చిన ప్లేస్లో కాదు. ఎక్కడికి వెళ్ళాలి? మొరియా దేశానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటమ్మా? ఏ మొరియా దేశానికి కాకపోతే భారతదేశానికి రాకూడదా? ఏమండి, ఎక్కడికి రాకూడదు? భారతదేశం రాకూడదా? లేకపోతే పాకిస్తాన్ పోకూడదా? లేకపోతే జర్మనీ పోకూడదా? జపాన్ పోకూడదా? ఎక్కడికి పంపిన దేవుడు? మొరియా దేశానికి వెళ్ళు. మొరియా దేశానికి వెళ్ళి అక్కడ పర్వతములు కనిపిస్తాయి. ఆ పర్వతాలలో కూడా నీకు నచ్చిన పర్వతం కాదు, నేను చూపించబోయేటటువంటి ఒక పర్వతం మీదకి నువ్వు వెళ్ళి నీ కుమారుని బలిగా అర్పించు. నీ కుమారుని బలిగా అర్పించు. ఎందుకంటే ఆ పర్వతం మీదనే, నీ కుమారుని బలి అర్పించబోయే ఈ పర్వతం మీదనే ఒక అధిపతి ఈ భూమి మీదకి రాబోతున్నాడు, మరలా అదే పర్వతం మీదకి. కాబట్టి అక్కడున్నటువంటి మోరియా దేశంలో ఉన్నటువంటి పర్వతములలో నేను చూపించే ఒక పర్వతం మీదకి అక్కడికి వెళ్ళి నీ కుమారుని బలివ్వు అని అనగానే బలివ్వబోయాడు. బలి ఆగిపోయిందండి. దేవదూత వచ్చేసేసి, అబ్రహమా నీ కుమారుని బలి అవసరం లేదు, ఆపేసాయి. నీ కుమారుడి బలి అవసరం లేదు, ఈ ప్రపంచానికి ఒక అధిపతి రాబోతూ ఉన్నాడు. ఆ అధిపతికి సూచనగానే నీ కుమారుడు బలి అడగటం జరిగింది. కానీ నీ కుమారుడు బలి వలన ప్రపంచానికి లాభమేమీ లేదు. బలి ఆపేసేయి, ఆపేసేయి. కానీ నువ్వు ఒక మాటను మాత్రం వెనకాడకుండా నీ కుమారుని బలివ్వటానికి వచ్చావే, అందును బట్టి దేవుడు ఒక అద్భుతమైన మాట రాస్తున్నారు. ప్రియమైన వారలారా, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడను. నీ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశములు అని అన్నాడండి. మరలా భూలోకములోని జనములన్నీయు, భూలోకములోని జనములన్నీయు, జనములన్నీయు నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతాన మూలముగా, నీ కుమారుడి మూలముగా, నీకు ఒక్కడి మూలంగా, నీ వంశములో వచ్చే ఒక కొడుకు మూలంగా భూమి యొక్క సమస్త వంశములు ఏమైతే ఆశీర్వదింపబడతాయి. ఒకడి గురించి మాట్లాడుతున్నారండి. ఆ రోజు అవతో చెప్పబడినటువంటి ప్రవచనం, నీ సంతానం, నీ కొడుకు ఒకడు రాబోతూ ఉన్నాడు, సాతానును చితక త్రొక్కిస్తాడు, అభిషేకించబడినటువంటి అధిపతి మెస్సీయా క్రీస్తు అని అక్కడ చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఇస్సాకు కాలానికి వచ్చేసరికి నీ సంతాన మూలంగా భూమి యొక్క సమస్త వంశములు, భూలోకములోని జనములన్నీ అందరూ ఆశీర్వదింపబడతారు. అతని తర్వాత కూడా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి ఎంతమంది పుట్టారు మళ్ళీ? అమ్మా ఎంతమంది పుడితే మాకెందుకండి ఆమె అని అంటే మేము ఇంటికి పోతామంటారు. ఎంతమంది పుట్టారు? ఎంతమంది? ఒక్కడు. ఇస్సాకు ఎంతమంది? ఒక్కడో, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది అమ్మా? ఇద్దరు, ఇద్దరు అనే వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ముగ్గురు ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటిది? ఇద్దరు. మొదటిది ఏసావు, రెండోది యాకోబు. దేవుని యొక్క ఆలోచనలో ఉన్నవాడు యాకోబు. ఈ యాకోబు కూడా ప్రియమైన వారలారా, యాకోబుతో కూడా దేవుడు మరలా ఇదే ప్రవచనాన్ని చెబుతున్నాడండి. ఒకసారి చూద్దామా, 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము, 26వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియమైన వారలారు. 4వ వచనం, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన, అమ్మా ఆ మాట ఏమి రాయబడిందమ్మా? నీ సంతానము వలన అని రాయబడిందా? నీ సంతానముల వలన అని రాయబడిందా? చెప్పండమ్మా. నీ సంతానము, నీ ఒక కొడుకు వలన, నీ వంశావళిలో రాబోతున్నటువంటి ఒక కుమారుడి వలన, ఒక్కడి వలన, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు, ఆశీర్వదింపబడుదురు. ఏమండి స్టేట్మెంట్? ఒక లైన్ వస్తుందండి. ఎక్కడి నుండి? ఆ మాట అబ్రహాముతో చెప్పాడు, అదే మాట ఇస్సాకుతో చెప్పాడు, అదే మాట యాకోబుతో చెప్పాడు. ఈ యాకోబుకు 12 మంది మగపిల్లలండి. ఎంతమంది?
పన్నెండు మంది మగపిల్లలు, ఈ పన్నెండు మంది మగపిల్లలలోనే ఒక్కడి వల్ల అంటున్నాడండి, ఒక్కడి వలన. ఆ ఒక్కడో ఎవరు, అసలు అతను ఎవరో, ఇంకా అసలు ఎప్పుడు రాబోతున్నాడు, ఎప్పుడు రాబోతున్నాడు అని అంటే, ప్రేమైన వారారా, అతనికి ఒక ప్రణాళిక అనేది భూమి మీద ఉంది. ఆయన ఎవరు, అసలు ఎప్పుడు రాబోతున్నారు అనేది ఇంకా జాగ్రత్తగా గమనిస్తే, యాకోబు మరణమయ్యేటటువంటి ఆ కాలానికి వచ్చేసరికినే యాకోబు మరొక ప్రవచనాన్ని చెబుతున్నాడండి. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము, 49వ అధ్యాయము 10వ వచనం, సిలోహు వచ్చు వరకు, సిలోహు వచ్చు వరకు అన్న దగ్గర, వరకు వచ్చు వరకు అన్న దగ్గర నెంబర్ వన్ ఉందా? అక్కడేమి రాయబడింది చూడండి, అక్కడ కింద అతడు సిలోహుకు వచ్చు వరకు ఒకడు రాబోతూ ఉన్నాడు, ఒక అధిపతి రాబోతూ ఉన్నాడు, ఒక అభిషిక్తుడు రాబోతూ ఉన్నాడు. చాలా ప్లాన్డ్గా వస్తున్నారండి. ఏమంటే ఎన్ని తరాలు, అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో, అబ్రహాము చనిపోయాడు, తర్వాత ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. యాకోబు వృద్ధాప్యానికి ఏమంటే ఆదాము కాలం నుండి మొదలుకొని తరాలు గడిచిన దేవుడి యొక్క ప్రణాళిక మారటం లేదు. ప్రేమైన వారలు, ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు భూమి మీద కాలం అలా పరుగెత్తుతున్నా కూడా, దేవుని ప్రణాళికలోని ఒక అధిపతి భూమి మీదకి రాబోతున్నాడు. ఆ అధిపతి ఎవరో, ఆ అధిపతి చుట్టూ ఎందుకు ఈ ప్రవచనాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, అది మనం జాగ్రత్తగా గమనించాలండి. అతడు సిలోహుకు వచ్చు వరకు యోధా యొద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అంటే రాజదండం అంటే ఒక రాజు రాబోతూ ఉన్నాడు, ఒక రాజు రాబోతూ ఉన్నాడు. ఆ రాజు ప్రపంచంలో ఏ మనుషులనైతే శాశ్వతంగా పరిష్కరించి, శాశ్వతంగా వారందరినీ కూడా ఆశీర్వదించి, వాళ్ళందరినీ పరిపాలించే ఒక అధిపతి, అధిపతి రాబోతున్నాడు. ఒక్కసారి గనక అతను భూమి మీదకు అడుగు పెడితే అతని యొక్క రాజదండం ఎన్నటికీ కూడా తొలగనే తొలగదు. ప్రియమైన వారు, ఇలా వంశాలు గడుస్తూనే ఉన్నాయి. ఈ రాజదండం పట్టుకున్నటువంటి క్రీస్తు గురించి ఎంతోమంది ప్రయాసపడ్డారండి. మీకు ఒక విచిత్రం చెప్పనా, ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోయారండి, మీ అందరికీ తెలుసు. బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మొరపెట్టారు దేవునికి, దేవా ఇదిగో అబ్రహాముకు దేవుడు అని అన్నారు, లేకపోతే ఇస్సాకుకు దేవుడు అన్నారు, ఏదో అధిపతి వస్తున్నారు అన్నారు, అంతా బాగుంది, ఒక దేశాన్ని స్వాస్థ్యంగా అన్నారు. మా పరిస్థితి చూస్తే మేమేమో ఇక్కడ బానిసలుగా మారిపోయాము, మా పరిస్థితి ఏంటయ్యా ఇలా అని అంటే, అప్పుడు ఒక నాయకుడు పుట్టాడండి. ఆ నాయకుడు ఎవరు? మోషే. మోషే అనేటటువంటి ఒక నాయకుడు పుట్టినప్పుడు, మోషే నాయకుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మోషేకు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చేసింది. కానీ మోషేకు దేవుడు ఆల్రెడీ తన ప్రణాళిక అంతా వివరించాడు. మోషేకు తన ప్రణాళిక వివరించాడు. ఇదిగో మోషే, ఇందుకోసం కాదు నువ్వు బ్రతకాల్సింది, భూమి మీద ఉన్నటువంటి నీ బ్రతుకు దినాలలో కొద్దికాలం ఇలా నీ జీవితంలోని ఏదో భూ సంబంధమైన విషయాలలో ధ్యానం చేసి ఈ రాజ్యాన్ని గనక నువ్వు పరిపాలించి భూలోకంలో కలిసిపోతే మరణిస్తావు, ఈ లోకంలో చరిత్రలో నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. కానీ ఒక అధిపతి రాబోతున్నాడు మోషేస్, ఒక అధిపతి రాబోతున్నాడు, ఒక అభిషిక్తుడు రాబోతున్నాడు, ఒక క్రీస్తు భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆ క్రీస్తు గురించి నీకు అర్థమైతే అతని కోసం నువ్వు పనిచేస్తావు అని అన్నప్పుడు, ప్రియమైన వారలారా, అతని కోసం రాజ్యాన్ని విడిచిపెట్టాడండి. ఎవరు? మోషే. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఏదేదనికంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు విషయము, క్రీస్తు, ఆ క్రీస్తు అధిపతి అవసరం, ఆ క్రీస్తు కోసం పోరాటం చేయాలి అని అనుకున్నాడు. ప్రియమైన వారలారా, ఇలా ప్రవక్తలు ఎందరో, రాజులు ఎందరో ఆ అధిపతి కోసం ఎదురు చూశారు, ఆ అధిపతి కోసం ఎదురు చూశారు, ఎంతోమంది ఆ అధిపతి కోసం ప్రవచించారు. ఇదిగో ఆ మహానుభావుడు రాబోతున్నాడు. ఈ ప్రపంచంలోని తను ఒక్కడే అన్న సంగతి చెప్పాలండి. మనందరికీ తెలిసినటువంటి సంగతి ఏంటంటే, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము, అతనికి ఇవ్వబడినటువంటి శరీరం భూమి యొక్క అగాధ స్థలములలో నుంచి తీయబడింది. మనందరికీ తెలుసు ఎక్కడి నుండి?
అతని శరీరం ఎక్కడి నుండి తీయబడింది? భూమి యొక్క అగాధ స్థలముల్లో నుంచి తీసి ఒక బొమ్మను చేసి బొమ్మలోనికి జీవాత్మను ఊదినప్పుడు అతను జీవించే ఆత్మ అయిపోయాడు. అతని పేరే ఆదాం. ఆ తర్వాత అతని ప్రక్కటెముకలలోంచి తీయబడింది అవ్వ. వీళ్ళిద్దరి కలయిక మూలంగా పుట్టినవాడు కయ్యను. ఇతని ఇద్దరి కలయికలో పుట్టినటువంటి నెక్స్ట్ కుమారుడు హేబెలు. ఆ తర్వాత పుడుతున్నటువంటి భార్య భర్తలు అమ్మా నాన్నల కలయికలో పుట్టినటువంటి వారము మనమందరము. మనమందరం అవునా కాదంటారా? అమ్మా నాన్న పరిశుద్ధమైనటువంటి కలయిక మూలంగా దేవుని గర్భఫలముగా భూమి మీదకు వస్తున్నటువంటి మనం, మనకే ఆయనకి తేడా ఉండాలండి. ఇప్పుడు ఏమంటే మనకే ఆ మహానుభావుడికి తేడా ఉండాలి. ఆ మహానుభావుడు ఎందుకు వస్తున్నాడు అంటే భూమి యొక్క సమస్త వంశములను కూడా ఆశీర్వదించాలి. అందుకోసం ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఆయన భూమి మీదకి రావాలి. ఎందుకు రావాలి? ఒక స్త్రీ గర్భంలో నుంచి రావాలి, సాతానును చితకద్రొక్కించాలి, దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలి. అందుకోసం ఆయన రావాలి. అలా రావాల్సినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో ఒకే ఒక్కడు ఈ మెస్సయ్య, ఈ అధిపతి ఒకే ఒక్కడు అన్న సంగతి తెలియాలి అని అంటే ఇతని జననం సామాన్యమైన జననం ఉండకూడదు. ప్రియమైన వారల, ఇతని జననం సామాన్యంగా ఉండకూడదు. ఇతని జననానికి, ప్రపంచంలో ఉన్న మనుషులందరి జననాలకు ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఇది ఉండాలి. అందుకోసమే ఒక ప్రవక్తను పిలిచి, ఇదిగో ఆ అధిపతి ఎలా పుట్టబోతున్నాడో చెప్పు అని అనగానే యెషయా చెబుతున్నాడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయం ముందుగా 9వ 6వ వచనం చూద్దాం. ప్రియమైన 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజము మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉంటుంది. అది ఏ రాజ్యభారం? అది భూ సంబంధమైనటువంటి మనుషుల రాజ్యభారం కాదు. ప్రియమైన వారు, దేవునికి ఒక రాజ్యం అనేది రాబోతూ ఉంది. ఆ రాజ్యానికి రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ రాజ్యానికి అధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి ప్రవచనాలండి. మీ అందరికీ తెలిసినటువంటి ప్రవచనం, ఎప్పుడు చదువుకునేటటువంటి ప్రవచనం, కన్యక ద్వారా ఆయన యొక్క జననం అనేది జరగాలి. ఎలా జరగాలి? కన్యకు. ఏమంటే కన్యకకు చరిత్రలో ఎవరైనా పుట్టినట్టుకుందా? చెప్పుకోవచ్చేమో కానీ కన్యకకు పుట్టినటువంటి ఏకైక మహానుభావుడు, చరిత్రకు అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ చరిత్రలో నిలిచిన ఏకైక మహానుభావుడు ఎవరు అనంటే క్రీస్తు. క్రీస్తు అనంటే పేరేమి కాదు. క్రీస్తు అనంటే పేరు కాదు. ప్రియమైన వారలారా, అది పేరు కాదు, అది ఒక అధికారాన్ని సూచిస్తూ ఉంది. అది ఒక అధికారాన్ని సూచిస్తుంది. అందులో భాగంగానే ఆయన గురించినటువంటి ప్రవచనాలు దావీదు చెప్పాడు. ఆయన గురించినటువంటి ప్రవచనాలు అనేక మంది రాజులలోని, అందులోని ఒక అన్యుడైనటువంటి రాజు అతని గురించి చెబుతున్నాడండి. ఒకరోజు ఒక అన్యుడైనటువంటి రాజు, అతని పేరు నెబుకద్నెజర్. ఏం పేరు అతని పేరు? నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ ముగించేసుకుందామా, చాలా సమయం అయింది కాబట్టి, రేపు ఎక్కువ సంగతులు మనం ధ్యానిద్దాం. ఈ నెబుకద్నెజర్ అనే రాజు ఈ ఇజ్రాయేలీలో ఉన్నటువంటి రాజులైనటువంటి మొదటి రాజు సౌలు, తర్వాత రాజు దావీదు, ఆ తర్వాత రాజు సొలొమోను, ఆ తర్వాత రాజ్యం ముక్కలైపోయింది. మరొక పక్క యరొబాము, ఒక పక్క రెహబాము అనేవాళ్ళు ఉన్నారు. ఇలా రెండు ముక్కలుగా రాజ్యం అనేది చీలిపోతూ ఉన్నప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా ఆ అధిపతి కోసం ఎవరు ఎదురు చూసిన వాళ్ళు లేరండి. ఇదిగో ఆ మహానుభావుడు రాబోతూ ఉన్నారు. మనం అందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారముగా ఈ భూమి మీద బ్రతకాలి అని ఎవరు కూడా ఎదురు చూసిన వారు కారు. ఆ రాజ్యం ఎప్పుడు వస్తారు అని ఎదురు చూసిన వారు కాదు. కానీ దేవుని ప్రణాళికలో మాత్రం ఆయన గురించినటువంటి వచనాలు చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఒక రాజు, అన్యుడైనటువంటి రాజుకు వీళ్ళందరినీ బానిసలుగా చేసి అందులో ఉన్నటువంటి బానిసలందరూ అలా ఉన్నప్పుడు ఆ రాజుకి దేవుడు ఒక కలను పుట్టించాడు. అమ్మ, ఎవరికి కల వచ్చింది? రాజుగారికి కల వచ్చింది. ఆ రాజుగారి పేరు ఏం పేరు? నెబుకద్నెజర్. ఒక అన్యుడైనటువంటి బబులోను రాజు. ఈ రాజుకు కల వచ్చేసింది. రాజుకు కల వచ్చేసిన తర్వాత నైట్ కలగన్నాడు. కలగాని కలలోనే కంగారు పడిపోయాడండి, టెన్షన్ అయిపోయాడు. ఎవరికి కల వచ్చేసింది? రాజుగారికి కల వచ్చింది. ఎవరా రాజు? నెబుకద్నెజర్ అనే రాజు. ఈ రాజుగారికి కల వచ్చేసింది. ఈ కల వచ్చినటువంటి ఇతను కంగారు పడిపోయాడు. అప్పటికి అతని రాజ్యంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది అధిపతులు ఉన్నారు, ఎంతోమంది అతని దగ్గర
తింటున్నారు, అతని సొమ్మును కొల్లగొడుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారిన తరువాత అందరినీ పిలిపించాడు. పిలిపించి మీ అందరితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇదిగో రాత్రి ఒక కలగన్నాను, ఆ కలగన్న తర్వాత నేను కలలో కంగారు పడ్డాను, ఆ కలభావం ఏంటో మీరు చెప్పండి అన్నాను. అందరూ కూడా ఏమన్నారు తెలుసా, రాజా దాందే ఉందలే, ఈజీగా చెప్పేస్తాం, ఆ కళ ఏదో చెప్పేసేయండి అని అన్నారు. ఒరే కళ మర్చిపోయాను, కలభావం మాత్రం మీరు చెప్పాలి, కలభావం చెప్పాలి, కళను చెప్పాలి, కలభావమును చెప్పాలి. ఏమన్నా ఇది కుదురుతుందా? కళను చెప్పాలి, కలభావాన్ని చెప్పాలి. కళ చెబితే కలభావాన్ని అన్న కనీసం చెప్పవచ్చు. కానీ ఇతను ఏమంటున్నాడు, నేను కలగన్నాను దాన్ని మర్చిపోయాను. ఇప్పుడు మీ బాధ్యత ఏంది? నా కళ ఏదో చెప్పాలి, దాని తర్వాత ఆ కలభావం కూడా చెప్పాలి, దాని అర్థం ఏంటో చెప్పాలి అని అనగానే వీళ్ళందరూ కూడా టెన్షన్ అయిపోయారు. ఈడెవడరా మెంటలోడు, వీడు కళ చెబితే కదా వీడికి చెప్పేది అని అనుకున్నారు. చెప్పలేదా, రాజ్యంలో ఏ ఒక్కడు కూడా జ్ఞానులు అనుకున్నాడు, ఏ ఒక్కడిని బ్రతకనేను, రాజాజ్ఞ అనేది వచ్చేసింది, చంపేయండి ఒక్కొక్కడిని చెప్పనోడికి. కొంత సమయం ఇచ్చారు. సమయం ఇచ్చినటువంటి ఈ సమయంలో ఒక కళ చెప్పాలి, కలభావం చెప్పాలి. అలాంటి పరిస్థితులలో దేవుని పక్షాన ఉన్నవాడు దానియేలు, శద్రకు, మేషాకు, అబెద్నెగు. ఎంతమంది అమ్మా చెప్పండి మరలా పేర్లు? దానియేలు, శద్రకు, మేషాకు, అబెద్నెగు, ఈ నలుగురు రాజాజ్ఞ వచ్చేసింది, చంపబోతున్నారు. చంపబోతూ ఉన్నప్పుడు అప్పుడు అడిగారు, ఎందుకు చంపబోతున్నారు మమ్మల్ని? రాజుగారి కళ వచ్చేసింది, ఆ కళను చెప్పాలి, కళభావాన్ని చెప్పాలి. అది చెప్పని వాడు రాజ్యంలో జ్ఞానిగా ఉండటానికి వీల్లేదు. మీరు అధిపతులుగా ఇన్ని రోజులు ఉన్నారు కనుక చంపమని ఆజ్ఞ వచ్చిందని అంటే కొద్ది రోజుల సమయం మాకు ఇవ్వండి. మొరపెడుతున్నారండి దేవునికి. రాజా, దేవా, ఇదిగో ఈ రాజు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు, నీ బిడ్డలుగా ఆ కళ ఏంటో చెప్పు, కళభావం ఏంటో చెప్పు అని అంటే దేవుడు దానియేలుకు ఆ కళభావాన్ని చెబుతున్నాడు. ప్రియమైన వారల, కారణం ప్రపంచంలో ఉన్న అందరూ గుర్తుపట్టాలి. ప్రపంచంలో ఉన్న అందరూ ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అందరూ తెలుసుకోవాలి అన్నటువంటి గొప్ప ఆలోచనలతో ప్రియమైన వారలరా, ఆ రోజు ఆ రాజుకు వచ్చిన కళను దేవుడు దానియేలుకు వివరిస్తున్నాడు. దానియేలు, అతనికి వచ్చిన కళ ఏదో నీకు చెబుతున్నాను, వెంటనే వెళ్ళి రాజుకు చెప్పు అని అన్నారు. ఆ కళను బాగా అర్థం చేసుకున్నాడు. తెల్లారిన తర్వాత రాజమందిరంలోకి అడుగు పెట్టాడు. రాజమందిరంలో అడుగు పెట్టిన మరుక్షణం అందరిలోనూ ఉత్సాహం అండి. కొంతమందికి మాత్రం టెన్షన్, ఈడవుడ్రా బాబు మెంటలోడు లోపలికి వెళ్ళిపోతున్నాడు, బ్రతుకుతాడో చచ్చిపోతాడో, ఇతని గురించి మనకెందుకులే అని అనుకున్నారు. లోపలికి వెళ్ళారు, ద్వారాలు తెరిచారు, రాజు ముందుకు వెళ్ళి నిలబడి రాజు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా నమస్కారం చేసి, రాజా మీ కళభావం ఏంటో చెబుతాను, మీ కళను కూడా చెబుతాను. కళ ఏంటో చెప్పు. కళ ఏంటో తెలుసా రాజా? మీరు నిద్రపోతూ ఉన్నప్పుడు ప్రకాశవంతమైనటువంటి ఒక బ్రహ్మాండమైన ఒక ప్రతిమ, ఒక విగ్రహం, ఒక పెద్ద విగ్రహం మీ కళ్ళలో కనపడింది. అవునా? అవును దానియేలు, కరెక్టే నువ్వు చెప్పింది. దాని యొక్క తల బంగారంతో ఉంది, కరెక్టా? అవును దానియేలు, కరెక్ట్. దాని ఉదరము, దాని యొక్క ఈ ఛాతి భాగము, ఈ అంతా కూడా ఎక్కడుంది, ఎలా ఉంది? ఇదంతా కూడా వెండితో ఉంది. అవునా? అవును. దాని ఉదరము, దాని తొడలు, దాని యొక్క కడుపు భాగం, ఈ తొడల భాగం, ఇదంతా కూడా ఎలా ఉంది? అది వెండితో. అదేంటి, అది ఇత్తడితో ఉంది. అవునా? మొదటిది ఏంటది? శిరస్సు బంగారం, ఛాతి వెండి, ఉదరము మరియు తొడలు ఇత్తడి, పాదాలు, ఈ కాళ్ళు, కాళ్ళన్నీ కూడా ఇనుముతో ఉన్నాయి. అడుగునున్నటువంటి పాదాలు మట్టి మరియు ఇనుముతో కలిగి ఉన్నాయి. ఏమంటే బొమ్మ కనపడింది కదా మీ అందరికి ఇప్పుడు, మళ్ళీ ఒకసారి బొమ్మ చెప్పనా? ఒక పెద్ద విగ్రహం, ఒక పెద్ద ప్రతిమ, దాని శిరస్సు దేంతో చేయబడింది? బంగారం. తర్వాత ఛాతి వెండి, ఉదరము తొడలు ఇత్తడి, ఆ తర్వాత కాళ్ళు ఇనుము, పాదాలు మట్టి ఇనుము. ఈ బొమ్మ ఇలా లేచి వస్తుందంట. ఆ బొమ్మ లేచి వస్తనే సరిగానే ఈడి బొమ్మ పడిపోయింది. ఎవడి బొమ్మ? నెబుకద్నెజర్ బొమ్మ. గడగడగడగడలాడిపోయాడు. అందుకు గడగడలాడలే, రాజు అన్న తర్వాత ఇలాంటి ఎన్ని చూసి ఉండాల, ఎంతమందిని చంపి ఉండాల, ఎంత రక్తపాతాన్ని సృష్టించి ఉండాల. అది కూడా మామూలు రాజు కాదు, ప్రపంచాన్ని హస్తగతం చేసుకున్నటువంటి రాజు. ఆ రాజు ద్వారా రాబోయే అధిపతి, రాజ్యాన్ని నాశనం లేనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించబోయే, భూమి మీద రాజులు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, వాళ్ళ రాజ్యాలు సమసిపోయినాయి, కానీ ఒక అధిపతి నాశనం లేనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించబోయే అధిపతిని చెప్పడం కోసం ఒక అన్యుడైనటువంటి రాజు కళలో దేవుడు
ఆ దర్శనాన్ని చూపించాడు ప్రేమైన వారు. అప్పుడు ఈ ఎప్పుడైతే ఈ ప్రతిమ అలా కనపడిందో, చేతి సహాయం లేనటువంటి ఒక రాయి పరలోకంలో నుంచి బయలుదేరిందంటమ్మ. ఏంటిదమ్మా అది? చేతి సహాయం లేనటువంటి ఒక రాయి ఎక్కడి నుంచి బయలుదేరింది? పరలోకంలో నుంచి బయలుదేరింది. ఆ రాయి సరాసరి రావటం ఎక్కడ పడిపోయింది? కరెక్ట్గా ఆ పాదాల మీద పడిపోయిందండి. పాదాలు దేంతో తయారు చేయబడ్డాయి? మట్టి ఇనుము. ఈ రాయి ఆ పాదాల మీద పడిపోయిన వెంటనే మట్టి ఇనుము కాబట్టి రాయి పడటంతోనే అది అంతా నలిగిపోయింది. ఈ రాయి అంతటితో ఆగలేదు, అలా దుగ్గుదుగ్గుగా కొట్టడం మొదలుపెట్టింది. పాదాల దగ్గర నుంచి వరుసగా రాయి చితక కొట్టడం మొదలుపెట్టింది ఈ విగ్రహం అంతటినీ కూడా. ఆ పాదాలు, ఆ తర్వాత కాళ్ళు, ఆ తర్వాత తొడలు, ఆ తర్వాత ఉదరము, ఆ తర్వాత ఛాతి, ఆ తర్వాత తల, మొత్తం విగ్రహం మొత్తాన్ని దుగ్గుదుగ్గుగా కొట్టేసింది. మొత్తం పొడి మిగిలిపోయింది. అప్పుడు ఒక బలమైనటువంటి గాలి వచ్చేసింది. ఆ గాలికి ఈ మొత్తం నాలుగు లోహాలు ఉన్నాయి కదా, ఏమేమి చెప్పండి? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, దీంతో పాటుగా మట్టి, ఈ మొత్తం కూడా గాలికి ఎగిరిపోయింది. ఇదే కదా రాజా మీకు వచ్చిన కాలానంగలోనే భలే చెప్పావు దానియేలు, నువ్వు ఎంత వండర్ఫుల్ అయ్యానంట. నాదేమీ లేదు నాయన, నాదేమీ లేదు, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. అలాంటి దర్శనం గనక ఈ రోజులలోనే ఏ సేవకుడు గనక వచ్చుంటే అసలు ఈ పాటికి ఏమంటారు, ఒక పెద్ద కోట్లు కట్టి ఏమంటే ప్రపంచంలోనే నా అంత గొప్పవాడు లేడని కాలరాయగలిసేవాళ్ళు. దేవుని నిజమైన బిడ్డలు ప్రేమైన వారు దేవునికి లోబడి ఉన్నారు. ఆ రోజు ఆ కలభావం చెప్పాడు. అప్పుడు కలభావం చెప్తున్నా, రాజా ఇదిగో దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికను మీ ద్వారా సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపరిచినటువంటి ఈ యొక్క ఆ ప్రణాళికలో భాగంగానే దేవుడు ఈ విగ్రహాన్ని చూపించాడు. ఈ విగ్రహంలో శిరస్సు బంగారంతో చేయబడింది. ఆ బంగారం ఏంటో తెలుసా? మీ రాజ్యమే అది, బబులోను సామ్రాజ్యం. అది బంగారం లాంటి పరిపాలన. మీ రాజ్యం ఉండదు రాజా, మీ రాజ్యం అనేది సమసిపోతుంది, మీ రాజ్యం అనేది నాశనం అయిపోతుంది. ఆ తర్వాత మీకంటే చిన్నదైన మరొక రాజ్యం వస్తుంది, అది వెండి లాంటిది. వెండి గొప్పదా బంగారం గొప్పదా? మీకు వెండి కావాలా బంగారం కావాలా? మా దగ్గర ఏది లేదు ఇయటానికి. ఏం కావాలా? వెండి గొప్పదా బంగారం గొప్పదా? మొదటిది బంగారం, రెండోది వెండి. వెండి మీకంటే చిన్నదైనటువంటి మరొక రాజ్యం వస్తుంది, అది మాదీయ పారసీకుల సామ్రాజ్యం. ఏమా నేను చెప్పే సామ్రాజ్యాలు భూమి మీద రియల్గా ఉన్నటువంటి సామ్రాజ్యాలు అండి. చదువుకున్న పిల్లలకు బాగా అర్థమవుతుంది. చరిత్రలో నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటనలు ప్రియమైన వారు. ఇదిగో రెండవ సామ్రాజ్యం మాదీయ సామ్రాజ్యం, మాదీయ పారసీకుల సామ్రాజ్యం. మూడవ సామ్రాజ్యం వాళ్ళది కూడా వెళ్ళిపోతుంది. మూడవ సామ్రాజ్యం గ్రీకుల సామ్రాజ్యం. అది ఎలాంటిది? అది ఇత్తడిని పోలింది, అది ఒక కఠినమైనటువంటిది. గ్రీకు వీరుడు అని విన్నారా మీరు పేరు? ఎవరు గ్రీకు వీరుడు? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. 30 సంవత్సరాలకు ప్రపంచాన్ని గడగడలాడించి తన చేత ప్రపంచాన్ని హస్తగతం చేసుకొని ఒక దోమ కాటుకు చచ్చిపోయినటువంటి బచ్చరాజు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. అతని రాజ్యం సమసిపోయింది. ఆ తర్వాత క్రూరులు కఠినులైనటువంటి రోమీయులు వచ్చారు ప్రియమైన వారలు. అలాంటి సహాయం, అలాంటి పరిస్థితులు రోమీయుల కాలంలో చేతి సహాయం లేనటువంటి ఒక రాయి అనేది వస్తుంది. ఆ రాయి ఎవరో తెలుసా? ఏ క్రీస్తు గురించి అయితే ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఏ అధిపతి అయితే అంతము లేని రాజ్యం అనేది స్థాపించబడుతుందో ఆ అధిపతి గురించి, ఏ దానియేలుకైతే గబ్రియేలు దేవదూత వచ్చి 70 వారములు ఎప్పటి నుంచి లెక్కే 70 వారాల సమయం ఇస్తూ ఉన్నాను, 70 వారాలు అని అంటే సుమారుగా అది ఒక్కొక్క వారం వచ్చేసి 7 రోజులైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరానికి గుర్తండి బైబిల్లో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరానికి గుర్తు బైబిల్. ఎందుకంటే ఇజ్రాయేలీలు కొంతమంది అరణ్యంలో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలోని 12 గోత్రాల మనుషులు ఏం చేశారు అంటే ఆ రాజ్యాన్ని చూసిరాపోండి, అసలు ఆ దేశాన్ని మనం స్వాస్థ్యంగా మనం సంపాదించుకోగలమా లేదా అన్నప్పుడు వేగు చూడటం కోసం అక్కడికి వెళ్ళారండి. వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు అనంటే, ఆ రాజ్యంలో ఉన్న కనానీయులు మనకంటే గొప్పవాళ్ళు నాయన, అసలు వాళ్ళ మీద మనం యుద్ధం చేయలేము అని తిరిగి వచ్చి మోషేకి రిపోర్ట్ ఇచ్చారు. దేవుడు వెనకున్నటువంటి దేవుడి యొక్క బలాన్ని నమ్మిన వారు కారు వీళ్ళు. సముద్రాన్ని పైలగా విడగొట్టినటువంటి దేవుని శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేదు, కానీ మనుషుల
దేహాలను చూసి భయపడినటువంటి వీళ్ళు కాబట్టి దేవుడు కోప్పడ్డాడు. దేవుడు కోప్పడి ఇదిగో 40 రోజులు మీరు సమయాన్ని ఆ దేశంలోకి వెళ్ళి మీరు వేగి చూడటం కోసం చూశారు కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం, ఒక రోజుకి ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు అరణ్యంలో మీరు ఏమైపోతారు? ఇక్కడే ఉంటారు. ఇక్కడే పాపాత్ములు అందరూ రాలిపోతారు. కాబట్టి 70 వారములు అన్నటువంటి మనం ప్రవచనం ఇంతకుముందు చదివాము కదా, 70 వారాలలో చెప్పబడినటువంటి 490 రోజులు అంటే 490 సంవత్సరాలు అని అర్థం. ఏంటిది 490 సంవత్సరాలు? ఎప్పటి నుంచి? యెరూషలేము కట్టబడుతుంది అన్నటువంటి ఆజ్ఞ వచ్చినప్పటి నుంచి 490 సంవత్సరాల కాలంలో అభిషిక్తుడైన అధిపతి రావాల్సిందే. వస్తాడు దానియేలు అని ఆ రోజు గబ్రియేలు దేవదూత అతనికి వచ్చి చెప్పింది. ఆ మాట నెరవేర్చడం కోసం మరలా అదే దేవదూత వచ్చి ఏ కన్యక ద్వారా అధిపతి రావాలో ఆ కన్యక ద్వారా దగ్గరకు వచ్చి ఒక మంచి మాట చెబుతుందండి. లూకాసువార్త మొదటి అధ్యాయము ఇరవై 6వ వచనం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోని దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దేవత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన చేసుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి, ఒక కన్యకు చెబుతున్నటువంటి మాట అండి, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకి ఏం పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. అమ్మ పేరేంటిది? యేసు. పదవి ఏంటిది? క్రీస్తు. పేరేంటిది? యేసు. క్రీస్తు అంటే ఏంటిది? అధికారం. రెండు వేరున్నాయా లేవా? మనం చాలామంది ఏమనుకుంటాం యేసు క్రీస్తు అంటే ఒకటే పేరు అనుకుంటాను. యేసు వేరు, క్రీస్తు వేరు. యేసు అనేది ఏంటిది? పేరు. క్రీస్తు అనేది అది ఒక అధికారాన్ని సూచిస్తుంది, అది ఒక పదవిని సూచిస్తుంది. యేసు అని నువ్వు పేరు పెట్టేసేయమ్మా. ఆయన ఎవరనుకుంటున్నావు? దావీదుకు ఏ ప్రవచనం అయితే చెప్పబడిందో ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం వచ్చినటువంటి అభిషిక్తుడైన అధిపతి అమ్మ అతను. ప్రభు ఆయన గొప్పవాడై, యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఒక్కసారి స్టార్ట్ అయితే ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అంతము లేని రాజ్యం, మరణము లేని రాజు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఆ మహానుభావుడు ఎవరు? యేసువారే. ఇప్పుడు యేసు క్రీస్తా కాదా? మీకు ప్రశ్న అర్థమైందమ్మా. యేసు క్రీస్తా కాదా? క్రీస్తు అని అంటే ఏం చెప్పినాను? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే ఏం చెప్పినాను? మెస్సయ్యా అని చెప్పాను. మెస్సయ్యా అంటే అర్థం ఏంటిది? అభిషేకం పొందినవాడు అని అర్థం. అభిషేకం పొందాలంటే ఏం చేయాలా? అభిషేకం పొందాలంటే అభిషేకం ఎలా పొందించారు వాళ్ళు? అభిషేకం ఎలా చేశారు వాళ్ళు? తల మీద నూనె పోయాలి, లేకపోతే గాడిద మీద ఎక్కించాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతానండి, ఒకరోజు ఏమైందంటే, ముగించేసుకుందామా? ఒకరోజు ఏమైందంటే, యేసు ప్రభుల వారు ఇప్పుడు పేరు డైరెక్ట్గా తెలిసింది కాబట్టి అక్కడికి వచ్చేస్తాను. అది బేతనియా గ్రామం. ఏంటి ఆ గ్రామం? బేతనియా గ్రామంలోని కుష్ఠరోగి ఉన్నటువంటి సీమోను అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటే అతని ఇంటికి కూడా ప్రభుల వారు భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్ళినటువంటి బేతనియా ఊరిలోనే, ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఆ ఊరిలోనే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీయే లాజర్ గారి ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ? లాజర్ గారి ఫ్యామిలీ. లాజర్ అప్పటికే 4 రోజులు అయింది చనిపోయి, అతను తిరిగి ప్రభు లేపారు. లేపిన తరువాత ఆ ఊరిలోనికి వచ్చినప్పుడు వాళ్ళ సహోదరి అయినటువంటి మరియ గారు కూడా ఏం చేశారు? అత్తరును తీసుకొని ఏం చేసింది? ఆయన తల మీద, ఆయన పాదముల మీద పోసేసింది. ప్రియమైన వాళ్ళు, అంటే ఇక్కడ మనం గమనిస్తే, ఇంతకుముందు ఒక రాజు కావాలంటే ఏం చేయాలి? భూ సంబంధమైనటువంటి రాజు కావాలంటే ఏం చేయాలి? తల మీద అత్తరును పోయాలి. తల మీద ఏం చేయాలి? ఒక తైలాన్ని, ఒక నూనెను పోయాలి. ఇప్పుడు యేసు ప్రభుల వారి తల మీద కూడా పోయడం జరిగిందా లేదా? అభిషేకం అనేది జరిగింది మొదటిది. ఇంకా రెండో అభిషేకం ఏంటంటే, ఈయన గాడిద మీద ఎక్కాలి. గాడిద మీద ఎక్కినట్టుగా ఎప్పుడైనా ఉందా?
గాడిద మీద ఎక్కారు ప్రియమైన వారు. ఆ రోజు ఎందుకు ఎక్కారో, ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి, ఆ రోజే కాదు ఈ రోజు ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అర్థం కానటువంటి సంగతులు జీవగ్రంథంలో ఉన్నాయి. కారణం, యేసైనటువంటి ఈ మహానుభావుడిని దేవుడు క్రీస్తుగా ప్రపంచానికి, ప్రపంచం ఎదురు చూడవలసినటువంటి అధిపతి ఇతనే. ఒక వచనం చదువుకొని ముగించేసుకుందామండి. అపొస్తల కార్యముల 2వ అధ్యాయం, అపొస్తల కార్యముల 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. క్రీస్తుగా నియమించాడు. ఎవరు నియమించారు? భూమి మీద ఉన్నటువంటి మనుషులు నియమిస్తే నియమించబడే పదవి కాదు ఇది. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఇస్తే వచ్చే అధికారం కాదు ఇది. పరలోకంలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి అధికారం. ఏమనిచ్చాడు అధికారం? ఈయనే. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. కారణం, ఇతను అభిషేకం పొందినవాడు. అపొస్తల కార్యములు 17వ అధ్యాయం, అపొస్తల కార్యములు 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం 37-38, యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను. యేసు వారిని అభిషేకించడం జరిగింది. అందుకే ఆయన క్రీస్తయ్యారు. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. మనమందరం కూడా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమంలో మనం కూడా అభిషేకించబడుతున్నాం ప్రియమైన వారు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి, లోకానికి తెలియనటువంటిది ఏంటి అనంటే, క్రీస్తు అది పేరు కాదు, యేసు అనేది పేరు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు అని అర్థం, రక్షకుడు అని అర్థం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జననం, ఇంకా రహస్యాలు ఏంటి, మరణం, ఆయన మరణం ప్రపంచానికి ఎందుకు అనేది రేపు సాయంత్రం నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.